नेल्लूरु नारायण हास्पिटल वैद्यु इंट्रा आपरेटिव न्यूरोफिजियोलाजिकल मॉनिटरिंग सिस्टम तो वेन्नुपूसक संबंधी अति क्लिष्टमैन शस्त्रचिकित्सनु विजयवंतंगा निर्वहिंचारु। ई संदर्भंगा नेल्लूरुलोनी नारायण हास्पिटल्लो प्रमुख न्यूरो सर्जन डॉक्टर एससीएस ऐकिरण हास्पिटल मेडिकल सूपरिंटेंडेंट डॉक्टर बी हरिप्रसाद रेड्डिलु मीडिया समावेशं निर्वहिंचारु। मुंदुगा डॉक्टर ऐकिरण मात्लाडुतू नेल्लूरु जिल्ला मुद्दुकूरु मंडलं गोविंदरेड्डिपालेंकु चेंदिन सुप्रिया अन्नय्य जिल्ला कलकाडु मंडलं कोनपगारी पल्लेकु चेंदिन उमादेवीलु गत कोद्दि नेललुगा मेडनोप्पि चेतुलु काळ्ळु तिमिर्लतो बाधपड़ुतू चिकित्स निमित्तं नारायण हास्पिटल्लोनी न्यूरो सर्जरी विभागंलोनी वैद्युलनु संप्रदिंचारनि तेलिपारु। वीरिद्दरिकी अवसरमैन वैद्य परीक्षलु निर्वहिंचि वेन्नुपूसकि संबंधिंचिन क्लिष्टमैन समस्य वलन नरालपैन ఒత్తిడి కారణంగా మెడనొప్పి తిమ్మిర్లు వచ్చినట్లు నిర్ధారించడం జరిగిందన్నారు। ఇంట్రా ఆపరేటివ్ న్యూరోఫిజియోలాజికల్ మానిటరింగ్ సిస్టం నిరంతర పర్యవేక్షణతో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించగలిగామని చెప్పారు। ఇందులో అనుభవజ్ఞులైన న్యూరో అనస్థీషియా డాక్టర్లు డాక్టర్ అనిల్ కుమార్ డాక్టర్ కృష్ణ చైతన్య డాక్టర్ పృథ్వీ బృందం సహకారం ఉందని పేర్కొన్నారు। అనంతరం మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి హరిప్రసాద్ రెడ్డి మాట్లాడారు। ఈ శస్త్రచికిత్సలను డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పూర్తి ఉచితంగా అందించడం జరిగిందన్నారు। చాలా ఖర్చుతో కూడుకున్న ఇటువంటి శస్త్రచికిత్సలు ఆరోగ్యశ్రీ కార్డు లేని వారికి అతి తక్కువ ఖర్చుతో నిర్వహిస్తున్నామని తెలిపారు। ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు। ఈ సమావేశంలో నారాయణ హాస్పిటల్ అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుప్రజ ఏజిఎం ఏసీ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతంగా చేయగలిగాం। ఈ ఎముక వెన్నుపూసకు సంబంధించిన చాలా క్లిష్టమైన ప్రదేశంలో నర మీద ఒత్తిడి కారణంగా ఈ కాళ్ళు చేతులు తిమ్మిళ్ళు ఇవన్నీ వస్తున్న కారణంగా ఈ తొలగించే క్రమంలో కొంతమందికి కాళ్ళు చేతులు బలహీనత రావటం వెంటిలేటర్ పైకి వెళ్ళటం ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది। ఈ శస్త్రచికిత్స సమయంలో మేము కంటిన్యూస్గా ఇంట్రా ఆపరేటివ్ న్యూరోఫిజియోలాజికల్ మానిటరింగ్ ద్వారా ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించగలిగాము। ఇటువంటి ఆపరేషన్స్ గత 6 సంవత్సరాల్లో 50 ఆపరేషన్స్ దాకా విజయవంతంగా చేయగలిగాము। దీంట్లో న్యూరో ఎనస్థీషియా టీమ్ చాలా ఇంపార్టెంట్ అండి। ఈ ఎనస్థీషియా టైంలో ఈ న్యూరోఫిజియోలాజికల్ మానిటరింగ్ చేయటానికి వీటికి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మాకు డాక్టర్ అనిల్ సారథ్యంలో ఉన్న న్యూరో ఎనస్థీషియా టీము సహాయంతో ఈ ఇటువంటి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించగలుగుతున్నాము। ఈ ఎనస్థీషియా గురించి డాక్టర్ అనిల్ గారు చెప్తారు మీకు। సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ సాయికిరణ్ గారు వివరించినట్లుగా ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సలు 6 సంవత్సరాలుగా 50 విజయవంతంగా నిర్వహించారు। సో దీనికి ఎంతో ఈ దీనికి సంబంధించిన ఇంట్రాఆపరేటివ్ న్యూరో ఫిజియోలాజికల్ సిస్టమ్ మానిటరింగ్ తర్వాత ఈ న్యూరో అనస్థీషియా వైద్య బృందం డాక్టర్ కృష్ణ చైతన్య హెచ్ఓడి డాక్టర్ అనిల్ డాక్టర్ పృథ్వీ డాక్టర్ బృంద వీళ్ళందరూ సమిష్టి కృషి ప్లస్ పోస్ట్ ఆపరేటివ్గా దీనికి సంబంధించిన వెంటిలేటర్స్ తర్వాత ఈ వీటికి సంబంధించిన ఇదంతా ఇంట్రాఆపరేటివే కాకుండా దానికి సంబంధించి పోస్ట్ ఆపరేటివ్ కేర్ కూడా అవసరం దీనికి। సో ఈ దీనికి సంబంధించిన వెంటిలేటర్స్ తర్వాత మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్ స్టెరిలిటీ ఇంపార్టెంట్ దీనికి దానికి సంబంధించిన మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్ దాంతోపాటు ఈ డాక్టర్స్ ప్లస్ స్పెషలిస్ట్ టెక్నీషియన్స్ తర్వాత అసిస్టెంట్ సిస్టర్స్ ప్లస్ ఈ అనస్థీషియా వైద్య బృందం వీళ్ళందరి సమిష్టి కృషి ద్వారానే ఇది సాధ్యమైంది। ఇటువంటి సర్జరీసే కాకుండా సో దగ్గర దగ్గర మా దగ్గర న్యూరో సర్జరీ విభాగంలో 100 నుంచి 110 కేసెస్ క్లిష్టమైన కేసెస్ మెదడుకు సంబంధించినవి వెన్నుపూసకు సంబంధించినవి ఇవన్నీ కూడా విజయవంతంగా నిర్వహించబడుతున్నాయి। సో దీనికన్నిటికీ ఈ వైద్య పరికరాలతో పాటు వీళ్ళ డాక్టర్స్ సమిష్టి బృందంతో కృషి నోట్లైజ్డ్ ట్యూబ్ని మనం బయటికి తీయాలి। తీసేటప్పుడు కూడా మత్తు శాతం ఎంత ఉంది ఇప్పుడు తీయొచ్చా తీయకూడదా అనేది ఆ బిస్ మానిటరింగ్ ద్వారా మనం కనుక్కొని దాని ప్రకారం అది చెప్పిన అది ఈ లెవెల్స్కి వచ్చిన తర్వాత మనం సేఫ్గా అనస్థీషియా నుంచి ఆమెని బయటికి తీసేసిన తర్వాత కొంతసేపు ఓటీలోనే ఉంచుకుంటాము లేదు ఒకవేళ మొత్తం ఎక్కువ అయిందంటే మనం పోస్ట్ ఆపరేటివ్లో వెంటిలేటర్ మీద పెట్టి చేస్తాము కానీ ఈ రెండు పేషెంట్లకి మనం ఐసీయూలో పెట్టాం కానీ వెంటిలేటర్ మీద అయితే పెట్టలేదు మనం ఓటీలోనే ఎక్స్పెక్ట్ చేసాం అంటే ట్యూబ్ తీసేసాం ఆ మత్తు లెవెల్లో అవన్నీ చూసుకొని ట్యూబ్ తీసేసాం ఇది చాలా ఛాలెంజింగ్ అయిన కేసు అండి
ఇప్పటివరకు ఒక 50 60 కేసు వరకు చేస్తుంటాము ఈ పరికరాలన్నీ మనకి సమకూర్చిన నారాయణ యాజమాన్యానికి మా ఎంఎస్ఆర్ డాక్టర్ హరిప్రసాద్ రెడ్డి గారికి మా అనస్థీషియా హెచ్ఓడి డాక్టర్ కృష్ణ చైతన్య వాళ్ళకి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను నుంచి వచ్చాను నారాయణ హాస్పిటల్ కి నెక్ ప్రాబ్లం తో లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ చాలా సివియర్ గా పెయిన్ వస్తుంది ఇంకా నారాయణ హాస్పిటల్ కి వచ్చాను సర్ సాయి కిరణ్ సర్ స్కానింగ్ రిపోర్ట్స్ అండ్ ఎక్స్రే రిపోర్ట్స్ అన్ని చూసి పెయిన్ వస్తుంది అని చెప్పిన తర్వాత సర్జరీ చేయించుకోవాలి అని చెప్పారు చేయించుకోకపోతే ఫ్యూచర్ లో పారాలసిస్ వచ్చి ప్రాబ్లం ఉంది అని చెప్పారు ఇంకా వెంటనే ఆరోగ్యశ్రీ కార్డ్ మీద అడ్మిషన్ అయ్యాము అడ్మిషన్ నుంచి డిశ్చార్జ్ వరకు మొత్తం ఆరోగ్యశ్రీ కార్డు మీదే జరిగింది సర్జరీ చేసిన తర్వాత ఇప్పుడు లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ ఏం ప్రాబ్లం లేదు బాగుంది సక్సెస్ అయింది థ్యాంక్ యూ సో మచ్ సాయి కిరణ్ సార్ థ్యాంక్ యూ ఫర్ రిబోన్ మీ సార్. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.